శ్రీ గురుభ్యో నమః శ్రీమాతరే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్. ఈరోజు వీడియోలో రాబోయే 2024వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి శుభాశుభత జరగబోతున్నాయి, వివిధ గ్రహరీత్యా ఏ విధంగా ఉంటుంది వారి జీవితం అనేది చూద్దామండి. గోచారం అంటే గ్రహచారం, గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ముఖ్యంగా మనం చూడబోయేది సంవత్సర ఫలాలు కాబట్టి సంవత్సర ఫలాలు చూడాలి అని అంటే కనుక అతిపెద్ద గ్రహాలు అంటే ఇన్ ద సెన్స్ ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్థితి, ఇతి, దృష్టి కలయిక వల్లనే ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి లైఫ్లో. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ గురుగ్రహం ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే 2024 సంవత్సరంలో 30 ఏప్రిల్ వరకు కూడా గురుడు అంటే కర్కాటక రాశి వారికి దశమ స్థానంలో ఉంటారండి. May 1 నుండి సంవత్సరం రోజుల పాటుగా వృషభ రాశిలో అంటే కర్కాటక నుండి లాభస్థానంలో స్థితి పొంది ఉంటారు. శనిచరుడు మీకు సప్తమ అష్టమాధిపతి, ఆయన అష్టమ స్థానంలో ఉండి అష్టమ శని అనేది ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఉంటుంది. 2024 సంవత్సరంలో కూడా చివరిదాకా కూడా కాకపోతే 1 నుండి శనిచరుడు వక్రగతిని పొందబోతున్నారు. మరి రాహు విషయానికి వచ్చే వరకు రాహు 9వ స్థానంలో ఉన్నారు. కేతు మీకు తృతీయ స్థానం అంటే 3వ స్థానంలో స్థితి పొంది ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా. మరి ఫలితాల విషయంలో చూస్తే విద్యార్థుల విషయంలో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు అందుకుంటారండి. సెకండ్ హాఫ్ అంటే కూడా ఫస్ట్ హాఫ్లో అంటే ఈ యొక్క మే వరకు కూడా మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. ఎందుకయ్యారంటే గురుదృష్టి మీ చతుర్థం మీద ఉంటుంది. మే నుండి గురుదృష్టి పంచమ స్థానం మీద కూడా ఉంటుంది. అంటే చతుర్థము అంటే డిగ్రీ స్థాయి విద్య మనం పరిగణిస్తూ ఉంటాం, పంచమ స్థానం అంటే హైయర్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ డిగ్రీ కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ముఖ్యంగా డిగ్రీ స్థాయి చదివే విద్యార్థులు, బ్యాచిలర్ డిగ్రీలో ఉన్నవారికి మంచి గురుబలం ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. సో గురువుల యొక్క, పెద్దవారి యొక్క ప్రోత్సాహం బాగా ఉంటుంది. మరి మాస్టర్కి సంబంధించిన విషయంలో సప్తమాధిపతి శనిచరుడు అష్టమంలో ఉంటారు. ఆయన యొక్క దశమ దుశ్చేత మీ యొక్క పంచమ స్థానాన్ని చూస్తారు, రాహు కూడా చూస్తారు. సో రాహు ఈజ్ అ ఫారిన్ ఎలిమెంట్ కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకుందాం యూనివర్సిటీస్లో అనుకున్న వారికి మీకు సఫలీకృతం అవుతుంది. డెఫినెట్గా మీరు అనుకున్న కాలేజీలో సీట్లు పొందే అవకాశం కూడా చాలా బలంగా ఉంది. సో ఆ విషయంలో బాగున్నా, విదేశీ విద్య, విదేశీయానం బాగున్నా కూడా రాహు యొక్క దృష్టి ఉంది కాబట్టి కొంత డిస్ట్రాక్షన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు కనుక మీరు ఫోకస్డ్గా చదివితే, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితేనేమి, రెగ్యులర్ అకాడమిక్స్లో అయితేనేమి, మంచి మార్కులతో ఉత్తీర్ణ సాధించడం మీ యొక్క గోల్స్ను అచీవ్ అవకాశం అయితే ఉంది. బట్ రాహువు దృష్టి పంచమ స్థానం, శని దృష్టి కూడా పంచమ స్థానం మీద ఉండటం వల్ల లెథార్జినిక్నెస్ లేకపోతే పోస్ట్పోన్మెంట్ ఇలాంటివన్నీ ఇక్కడ లేకుండా ఎప్పటికప్పుడు సిలబస్ కంప్లీట్ చేసుకోవడం ఒకటేనండి. ఫోకస్ లైక్ ఎలా ఉండాలంటే మీ యొక్క ఫోకస్ లేజర్ బీమ్ లాగా ఉండాలి. 2 ఐస్ కూడా ఒకటే దాని మీద స్థిరంగా ఉంచి చదువుతూ ఉంటే కనుక ఫలితం పొందుతారు. సో కొంతమంది విద్యార్థి చదువుతూ ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మొబైల్లో కానీ, నెట్వర్క్ మీడియా ద్వారా కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కానీ, అవన్నీ స్విచ్ ఆఫ్ చేసుకోండి లేకుంటే సైలెంట్లో పెట్టుకుంటే కొంతకాలము ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా. సో అది తెలివైన విద్యార్థి చేసే పని. అలా చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు అందుకుంటారు. విదేశీయానం కూడా బాగుంది. మరి వృత్తిలో ఎలా ఉంటుంది? గురుగ్రహం యొక్క స్థితి అనేది దశమ స్థానంలో ఉంది 30 ఏప్రిల్ వరకు. సో తర్వాత తదనంతరం ఏంటంటే ఆయన 11వ స్థానానికి వచ్చి చతుర్థాన్ని చూస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటయ్యారంటే వృత్తులు ఈ సంవత్సరం అనుకూలత ఉందండి, నో డౌట్ అట్ ఆల్. ప్రయాణాలు కానీ వృత్తి ద్వారా ప్రయాణాలు కానీ లేదంటే కనుక ట్రాన్స్ఫర్స్, బదిలీలు కూడా కొంతమందికి జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క 6వ మరియు 9వ స్థానాధిపతి 10లో ఉన్నారు. 10 అంటే ఉద్యోగం, రాజ్యభావం. 9 అంటే స్థాన మార్పు, చేంజ్ ఆఫ్ ప్లేస్, చేంజ్ ఆఫ్ జాబ్. గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే కనుక బదిలీలు, ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో ఉన్న వారికైతే కనుక చేంజ్ ఆఫ్ ప్లేస్ కానీ ఆ బ్రాంచ్ కానీ లేకుంటే ఉన్న ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ వెళ్ళటము లేకుంటే ఇంకో సిటీకి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. సో ఉద్యోగపరంగా కూడా బాగుంటుంది, పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ కనపడట్లేదండి. గవర్నమెంట్ కులుల్లో ఉన్నవారికి కూడా ఈ యొక్క గురుదృష్టి రవి మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా బాగుంటుంది. ప్రమోషన్లు కూడా అందుకునే అవకాశం చాలా బలంగా ఉంది. మీరు ఎలిజిబిలిటీలో ఉండి లిస్ట్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ప్రమోషన్ అందుకునే అవకాశం చాలా బలంగా ఉంది. వృత్తి ద్వారా రావాల్సిన ధనం కూడా ఈ సంవత్సరం క్లియర్గా మీకు చేతికి వస్తుంది అని చెప్పవచ్చు. మరికొంతమంది ఏదైనా వృత్తి చేస్తూ ప్రాజెక్ట్ లాంటి చేసుకుందాం, మేము వ్యాపారం చేసుకుందాం అనే వారికి కూడా సో ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహ స్థితి 11వ స్థానానికి వస్తుందో సో ఎల్డర్ సీనియర్స్ పెద్దవాళ్ళ యొక్క సహకారం ఉంటుంది. దాంతోపాటుగా మీరు 3, 7, 11 స్థానాల సంబంధం వస్తుంది కాబట్టి మీరు అనుకున్న ప్రాజెక్టులు నెరవేరుతాయి. కళాకారులకి అంటే ప్రొఫెషనల్స్లో ఉన్నవారికి, వ్యక్తిగత వృత్తులలో ఉన్నవారికి కూడా
మంచి ఆదాయంతో అనుకూలత పొందుతారు, రాణింపు ఉంటుంది అని చెప్పవచ్చండి. కాబట్టి ఎలాంటి ఇష్యూస్ అయితే కనపడట్లేదు. మరి ఈ యొక్క వివాహ జీవితంలో ఎలా ఉంటుందనంటే, ఏడవ స్థానాధిపతి శనిచరుడు 8లో ఉన్నారు, ఆయన జూలై నుండి వక్రీకరిస్తున్నారు కాబట్టి. సో ముఖ్యంగా ఏప్రిల్ మే జూన్ వరకు కూడా బాగుంటుంది. జూలై నుండి శని వక్రగతి పొంది అష్టమంలో సప్తమాంచి వస్తూ ఉంటారు. చిన్న చిన్న ఐ మీన్ లొసుగులు కానీ, వివాహ జీవితంలో మాట పట్టింపులు, గొడవలు, మరికొంతమంది ఎప్పటి నుండో కనుక గొడవలు పట్టింపులు ఉంటే విడిపోదామనే భావనతోటి దూరమయ్యే స్థితి కూడా కాస్త ఉంది. లేదు, అలా కాకుండా మీ వ్యక్తిగత జాతకంలో సప్తమ స్థానం శుక్రకుజ గురులు కనుక బలంగా ఉంటే ఇంకో రకంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఏంటయ్యానంటే, మీ యొక్క జీవిత భాగస్వామికి అనారోగ్య సూచన కూడా కనిపడే అవకాశం ఉంది. వారి వృత్తి వృత్తుల్లో, వారి యొక్క రంగాల్లో రాణింపులో కొన్ని ఆటంకాలు కొన్ని చూసే అవకాశం. మరి వివాహం కాని వారి విషయంలో చూస్తే ముఖ్యంగా ఏంటంటే, గురుగ్రహ స్థితి ఎప్పుడైతే వృషభ రాశిలోకి వెళ్తారో, ముఖ్యంగా మేలో వెళ్తారండి. సో మనకు మే జూన్ జూలై ముహూర్తాలు లేవు, అలా చూసుకున్నా కూడా మౌఢ్యాలు కావచ్చు వివిధ కారణాల చేత. ఆగస్టు నుండి సంవత్సరం లోపుగా మనం చెప్పుకునే ఫలితాలు 2024-25 కాబట్టి, సో గ్యారంటీగా సో ఈ యొక్క ఆగస్టు ఆ ప్రాంతం నుండి సంవత్సరం లోపుగా మీకు 100% వివాహం అయి తీరుతుంది. ఎందుకంటే లక్ లాడ్ 9వ స్థానాధిపతి ఎప్పుడైతే కనుక ఈ గురు యొక్క దృష్టి సహజ వివాహకారకులు శుక్రుడు ఇంట్లో వృషభంలో ఉండి సప్తమాన్ని వీక్షిస్తూ ఉంటారో, వివాహ సంబంధాలు కుదరటం, డెఫినెట్గా చక్కగా వివాహం అవటం కూడా జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయంలో చూస్తే పంచమ స్థానాన్ని గురుడు చూస్తూ ఉంటారు మే నుండి కాబట్టి, మే తర్వాత మీ పిల్లలు విద్యార్థుల హైయర్ ఎడ్యుకేషన్ కోసం బహుదూరం వెళ్ళటం, వృత్తిలో లేకుంటే వారి యొక్క ప్రొఫెషన్స్లో బాగా రాణించడం, మీరు పెద్దవారై ఉండి ఉంటే మీ యొక్క మధుర సంతానానికి వివాహం జరగడం కూడా అనేక సంఘటన, వివాహ సంఘటన కూడా జరుగుతుందని. సో గుడ్ ఈవెంట్ అనేది మీ ఇంట్లో జరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే, ఫస్ట్ హాఫ్లో కూడాను మే వరకు కూడా కుటుంబంలో గెట్ టుగెదర్స్ కలిసి బంధుమిత్రుల సమాగమనం, విలువైన ఆభరణాలు కొనడం, బంగారు వస్తువులు కొనడం కూడా జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకుంటారు. మరికొంతమంది వాహనాలు లోన్స్ ద్వారా ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ ఇలాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతుంది. ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ఈ సంవత్సరం మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగానే ఉంటుందండి. సో ఒక రాహుదృష్టి ఉంది కాబట్టి అత్యాశకు వెళ్ళకండి. మీకు ఉన్న పరిజ్ఞానంలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా భూముల కొనుగోలు, అమ్మకాలు, ట్రాన్సాక్షన్స్ చేసేవారికి కూడా బాగుంటుంది. కళాకారులతో పాటుగా ఈ యొక్క మిడిటర్గా ఉన్నవారికి, కొనుగోలు అమ్మకాలతో పాటుగా ఈ యొక్క ట్రావెలింగ్ ఏజెంట్స్లో ఉన్నవారికి అయితేనేమి, సుగంధ ద్రవ్యాలు వ్యాపారం చేసేవారికి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటి వారందరికీ కూడా మంచి అవకాశం అండి. పంట దిగుబడి కూడా ఈ సంవత్సరం మీకు బాగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. సో గతంలో ఉన్న అప్పులు కూడా తీర్చివేసే అవకాశం చాలా బలంగా కనపడుతుంది. దినవృత్తుల్లో ఉన్నవారికి, డైలీ ఎర్నింగ్స్లో ఉన్నవారికి కూడా ప్రాబ్లం ఉండదు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలల కాలంలో కొంత మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి, సో వృధా ఖర్చులు చేయకుండా, సో మీరు కనుక ధనాన్ని పొదుపు చేసుకోగలిగితే బాగుంటుందండి. రాహు యొక్క స్థితి 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి, సో తండ్రి గారి విషయంలో కొంత హెల్త్ విషయంలో చెక్ చేసుకోండి. 3వ స్థానంలో కేతు ఉన్నారు, కొన్ని కొన్నిసార్లు నేను చేయగలనా లేదా అనే సందిగ్ధత ఉంటుంది. ఎస్ ఇగండు, ఎందుకనంటే కర్కాటక రాశి వాళ్ళకి శత్రువులు తక్కువ, వాళ్ళు రాశాధిపతి శని కాబట్టి ఆలోచన విధానం ఫాస్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, 10 మందిని మంచి కోరుకునేవారే. కానీ సైకిల్ అంటే మూన్ సైకిల్ పౌర్ణమి అమావాస్యలకు ఫ్లక్చుయేషన్ అవుతూ ఉండటం వల్ల కొంత సందిగ్ధతకు గురయ్యే అవకాశం కనపడుతూ ఉంటుంది. రాహుదృష్టి కూడా మీ యొక్క జన్మ రాశి మీద ఉంది కాబట్టి, సో దానికి ఏంటంటే రాహుకేతు పూజ చేసుకోవడం, అదేవిధంగా ప్రతిరోజు మీరు మెడిటేషన్ చేయడం వల్ల కూడా బాగా ఉంటుందండి. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ శని ఉంది కాబట్టి, చంద్రరాశి నుండి అష్టమంలో శని ఉన్నారు కాబట్టి అష్టమ శని ప్రభావం వల్ల, సో మీరు అనుకున్నటువంటి పనులు కొన్ని వేగవంతంగా ముందుకు వెళ్ళటకపోవడం వల్ల కొంత ఫ్రస్ట్రేషన్ గురయ్యే అవకాశం ఉంది కాబట్టి, మెడిటేషన్ చక్కటి ప్లాన్ చేసుకోవటం, సో మీరు సంవత్సరం గోల్స్ రాసుకోవడం 24లో మొదట్లోనే దాన్ని డివైడ్ చేసుకొని 6 మంత్స్కు డివైడ్ చేసుకోవడం, మన దాన్ని 3 మంత్స్కు స్ప్లిట్ చేసుకోవడం, ప్రతిరోజు డైలీ గోల్స్ వేసుకోవడం, ఇలా చేసుకుంటూ పోతే కనుక ప్రణాళికబద్ధంగా మీ సెకండరీ థాట్స్ రావు, మీ ఫోకస్ అంతా మీ గోల్స్ మీదనే ఉంటుంది, డెఫినెట్గా మీరు అచీవ్ అవుతారు అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం సంతానం వ్యూహం కూడా బలంగా ఉంది. సో ఈ విధంగా చూసుకున్నా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా లాభసాటిగా ఉందండి. ఒక వివాహ జీవితంలోనే జూలై నుంచి అక్టోబర్ మధ్య కొంత ఇబ్బందులు, ఆ సమయంలో మీరు చేసేటువంటి విదేశీ ప్రయాణాలు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనపడుతూ ఉంది. మరి తృతీయంలో కేతు ఉన్నారు బుధుడింట, సో కాబట్టి ఏంటంటే యంగర్ సిబ్లింగ్స్ కూడా కష్టపడి పైకి వస్తారు, లక్ అంతా వారి వెంటనే వస్తుంది చెప్పడానికి లేదు. సో వారి కష్టంతోనే వాళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం ఉంది. మరికొంతమందికి కొంతమంది నైబర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఆఫీస్లో కొలీగ్స్, నైబర్స్ ఇలాంటి వాటి వల్ల కూడా
చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాటిని పక్కన పెట్టి మీ ప్రోగ్రెస్, మీ పని వీటి మీదనే ఫోకస్ చేస్తే చక్కటి ఫలితాలు అందుకుంటారండి. సో రెమెడీస్ విషయంలో ఏంటంటే, రాహు యొక్క స్థితి 9వ స్థానంలో ఉంది, లక్ స్థానంలో ఉంది. కాబట్టి ఏంటంటే, ముఖ్యంగా దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోవటం, అదేవిధంగా అష్టమ శనిలో ఉన్నారు కాబట్టి ఏంటంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, ప్రతి సోమవారం మీకు వీలైతే కనుక శివాలయాలు సందర్శించడం, స్వామివారికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా మీ యొక్క డిలే ఆఫ్ థింగ్స్ అనేవి పటాపంచలేపి తప్పనిసరిగా మీ మనోభీష్టం నెరవేరుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖిన భవంతు, స్వస్తి.